ప్రశాంత్ కుర్చీ ఇచ్చాడు ప్రజా సమస్యల కోసం అధ్యక్ష కళ్యాణ మస్తు సాధిష్టోపా సంబంధించి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వికలాంగులు మరియు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వాళ్ళ యొక్క పిల్లల వ్యవహారానికి గౌరవప్రదంగా నిర్వహించుకోవాలని ఉద్దేశంతో ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష ఇప్పటి వరకు ఈ పథకం చాలా మార్పులు వచ్చాయి అధ్యక్ష అధ్యక్ష ఇదివరకు కళ్యాణ మస్తు వరించింది అధ్యక్ష ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా గొప్ప ఆలోచనతో కళ్యాణ మస్తు సాధిష్టోపా అనే కార్యక్రమాన్ని పుంతల తొక్కిస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇదివరకు ప్రభుత్వం దాదాపు 17,709 మంది లబ్ధిదారులకు 68.68 కోట్ల రూపాయలు సహాయం అందించలేని పరిస్థితి ఉంది అధ్యక్ష ఈరోజు నిజంగా రాష్ట్ర చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కళ్యాణ మస్తు సాధిష్టోపాకు సంబంధించి అధ్యక్ష ఇది వరకు ఎస్సీలకైతే 40,000 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష ఈరోజు 100,000 రూపాయలు ఇస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష వీళ్లే బయట గొడవ చేస్తా ఉన్నారు కళ్యాణ మస్తు ఆపేశారని సిగ్గుండాలి ఎలాంటి అధ్యక్ష 20 చెప్పండి మీరు అడుగుతా ఉన్నారు కదా క్వశ్చన్ సమాధానం మేము చెప్తున్నాం అధ్యక్ష షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే అధ్యక్ష 75,000 ఇచ్చేవారు అధ్యక్ష ఇది వరకు ఈరోజు 100,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష అలాగే గిరిజనులు 50,000 ఇచ్చేవారు అధ్యక్ష ఈరోజు 100,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అలాగే గిరిజనులు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే అధ్యక్ష ఇది వరకు 75,000 ఇచ్చేవాళ్ళు ఈరోజు 120,000 ఇస్తా ఉన్నాం అధ్యక్ష అలాగే బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే 35,000 ఇచ్చేవాళ్ళు అధ్యక్ష వీళ్ళు ఈ రోజు 50,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అలాగే వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే అధ్యక్ష 50,000 ఇదివరకు ఇచ్చేవాళ్ళు ఈరోజు 75,000 ఇస్తా ఉన్నాం అధ్యక్ష మైనారిటీస్ ఇదివరకు 50,000 ఇచ్చేవాళ్ళు అధ్యక్ష ఈరోజు 100,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అలాగే వికలాంగులకు అధ్యక్ష 100,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈరోజు 150,000 ఇస్తా ఉన్నాం అధ్యక్ష భవన నిర్మాణ కార్మికులకు అధ్యక్ష 20,000 ఇచ్చేవాళ్ళు అధ్యక్ష ఇదివరకు ఈరోజు 40,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష కొత్తగా ఈరోజు తొలిసారిగా దూదేకుల మూరు భాషలకు కూడా ఈరోజు ఆన్ పార్వెత్ మైనారిటీస్ లాగా 100,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించి ఇదివరకు ఇచ్చిన 227 మంది జంటలకు ఈరోజు 50,000 కలుపుకొని 100,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష చారిత్రాత్మకం ఇది అధ్యక్ష గత ప్రభుత్వం ఈ పథకం కిందకి ఎంపికైనటువంటి 17,709 మందిలో దాదాపు 68.68 కోట్లు ఎగవేస్తే దిక్కులేదు అధ్యక్ష ఇప్పటి వరకు అధ్యక్ష ఈరోజు అవే కాకుండా మా ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతో వివాహం చేసుకుని వధువుకి 18 సంవత్సరాలు నిండి ఉండాలని పురుషుడికైతే 21 సంవత్సరం నిండి ఉండాలని నిబంధనలు పెట్టారు అధ్యక్ష దానితో పాటు అధ్యక్ష వివాహానికి మాత్రం ఆర్థిక సహాయం మొదటి వివాహానికి మాత్రం ఆర్థిక సహాయం ఇస్తాం అధ్యక్ష అట్లాగే విద్యార్హతలు అధ్యక్ష వధువుకి వరుడికి 10 అధ్యక్ష ఆదాయ ప్రమాణాలు గ్రామీణ ప్రాంతాల్లో నెలకి 10,000 రూపాయలు ఆదాయం ఉంటే ఎక్కువ ఉంటే లేదు అధ్యక్ష అదేవిధంగా పట్టణ ప్రాంతంలో అయితే 12,000 ఆదాయం కన్నా మించి ఉండకూడదు అధ్యక్ష ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కళ్యాణ మస్తు సాధింపబడక అనే కార్యక్రమం పేద పిల్లలకు వాళ్ళ వివాహాలు చేసుకునేటప్పుడు ఇది చాలా సహాయకారిగా ఉంటుందని చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత గొప్ప ఆలోచన లేదు అధ్యక్ష నిరక్షరాస్యత నిర్మూలించాలని 10వ తరగతిని బారుగా పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష వీళ్ళు అడుగుతారు బయట కళ్యాణ మస్తు ఆపేశారని సిగ్గు లేకుండా అడుగుతారు సమాధానం చెబుతాం వినండి కళ్యాణ మస్తు మేము ఆపలేదు కళ్యాణ మస్తు మీరు రెగ్గొట్టారు మేము ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణ మస్తుని కుంతల తొక్కిస్తామని తెలియపరుస్తాం
धन्यवाद।